దాడులు పెచ్చుబీరుతున్నాయని దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు. జిల్లాలోని పెందుర్తి సమీపంలో శుక్రవారం జరిగిన దళిత యువకుడి శిరోముండనం ఘటనకు అంబేద్కర్ యూత్ సంఘం సిపిఎం గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. సందర్భంగా అంబేద్కర్ కాలనీ నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద శనివారం భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెందుర్తి మండలం సుజాతానగర్ ప్రాంతానికి చెందిన సినీ నిర్మాత అనంతన్ నాయుడు శ్రీకాంత్ అనే దళిత యువకుడిపై సెల్ ఫోన్ దొంగిలించాడన్న నెపంతో అతడిని చితకబాది శిరోముండనం చేసిన ఘటన హేమన చర్యనన్నారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసిన సంఘటన మరొక ముందే విశాఖపట్నం జిల్లాలో ఇటువంటి పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా దళిత గిరిజనులపై దాడులు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంఘటనపై రాష్ట్రపతి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన దళితులపై దాడులు అత్యాచారాలు హత్యలు పెరుగుతూనే ఉండడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.